ఒకటి, అందుకనే ఆ స్థాయి ఇప్పటికిప్పుడు అవ్వదు బేసిక్గా. కానీ చెప్పుకోవడానికైతే ఉందిగా, తెలుగుదేశం ఎప్పుడు చెప్పుకున్నా హైదరాబాద్ లాగా కడతాం, హైదరాబాద్ లాగా కడతాం అన్నట్టు. అదే ముక్క ఇక్కడ చెప్పుకునేటట్టు, అదిగో అమరావతి హైదరాబాద్ రూట్లో వెళ్తోంది, లాస్ట్ ట్రిప్పే వెళ్తోంది అన్నారు. కాకపోతే మూడే కనబడేటప్పటికి ఆనలేదు. ఈ దఫ రోడ్లు రాబోతున్నాయి, డిపిఆర్ కింద కట్టినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయి. మేబీ అవన్నీ ఈ ఐదేళ్లలో పూర్తి కాకపోవచ్చు. అవునా? కేంద్ర సహకారంతో కూడా పూర్తి, కేంద్ర సహకారంతో ఇప్పుడు టెండర్లు పిలవాలి, డిపిఆర్ ఇప్పుడు ఫైనల్ చేస్తున్నారు, డిపిఆర్ అయిన తర్వాత భూ సేకరణ జరగాలి, సమీకరణ రాదు దాంట్లో, భూ సేకరణ జరగాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలి చేయాలి. అదంతా చేయడానికి కనీసం ఏడాది ఏడాదిన్నర పడుతుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి, టెండర్లు పిలవాలి. ఇదంతా అయ్యాక కదా టెండర్ వ్యవహారం అయిన తర్వాత పని ప్రారంభిస్తే, ఇప్పుడు చంద్రబాబు గారు క్రిందసారి 2014లో ఉన్నప్పుడు బిగిన్ చేస్తే 15-17 టైంలో కనకదుర్గ ఫ్లైఓవర్, మచిలీపట్నం హైవే, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్లాన్ చేశారు. అయినాయా ఏమన్నా? 16-17లో 19కి వచ్చేటప్పటికి అన్ని అండర్ కన్స్ట్రక్షన్, జగన్ వచ్చాక అది పూర్తి చేశాడు. అట్లా అవుతుందా? ఈలోపే చేస్తారా? ఇప్పుడు ఒకటి మాత్రం అవుతుంది, విజయవాడ ఈస్ట్ రోడ్డు పూర్తవుతుంది. ఏదైతే ఆల్రెడీ జగన్ హయాంలోనే ప్రారంభమయ్యి హాఫ్ అయిపోయింది, ఏది మన కాకాని దగ్గర ఇది ఉంది కదా, దాన్ని ఏమంటాము, టోల్గేట్ దగ్గర రోడ్డు వేసేయడం పూర్తయిపోయింది కృష్ణానది దాకా. అలాగే అటుపక్కన విజయవాడ వైపు రోడ్డు కూడా పూర్తయిపోయి బ్రిడ్జ్ ఒక్కటే మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది నాకు తెలిసి ఏడాదిలో పూర్తవుతుంది. ఏడాది రెండేళ్ళు, రెండేళ్ళు వేసుకోండి, 2026కి ఇది పూర్తవుతుంది.